స్వాగతం. నేను విలికిత. ఇవాళ వీడియో హెల్త్ వీడియో. సర్వికల్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ అని పిలుస్తూ ఉంటారు. మహిళలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో పోరాడుతూనే ఉంటారు. అందులో ఈ క్యాన్సర్ కూడా ఒకటి. 10 మందిలో ఒకరికి ఈ మధ్యకాలంలో క్యాన్సర్ సంభవిస్తూనే ఉంది. అయితే ఎన్నో రకాల క్యాన్సర్లు ఉంటే అందులో ఈ సర్వికల్ క్యాన్సర్ కూడా ఒకటి. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తర్వాత చాలా మంది గర్భాశయ క్యాన్సర్కే గురవుతున్నారట. అసలు ఈ సర్వికల్ క్యాన్సర్ అంటే ఏంటి, కారణాలు ఏంటి, లక్షణాలు ఏమైనా కనిపిస్తూ ఉంటాయా, అసలు ఈ సమస్యకి చికిత్స ఉందా లేదా, అంతేకాకుండా ఈ సమస్య రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. దానికన్నా ముందు మీరు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. గర్భాశయ క్యాన్సర్ అంటే ఏమిటి? ఈ సర్వికల్ క్యాన్సర్నే గర్భాశయ క్యాన్సర్ అని పిలుస్తూ ఉంటారు. ఈ సర్వికల్ అంటే గర్భాశయానికి ఉన్న కింద భాగంలో ఒక సన్నటి పొర ఉంటుంది. అయితే ఇది మిగతా క్యాన్సర్ల కన్నా ఈజీగానే మనం దీన్ని నివారించవచ్చు. కాకపోతే ఇది ముందుగా గుర్తించడం ఉత్తమం, లేదంటే తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ఎంత ముందుగా మనం గుర్తిస్తే అంత ఈజీగా సులువుగా చికిత్స కూడా ఉంటుందట. అయితే దీనికోసం స్క్రీనింగ్ చేయడం ఉత్తమం. ఈ గర్భాశయ క్యాన్సర్కి కారణాలేంటి? ఈ సర్వికల్ క్యాన్సర్లో హ్యూమన్ పాపిలోమా వైరస్, హెచ్పీవీ, ముఖ్యమైనది. జీవితంలో చాలామంది ఈ వైరస్ బారిన పడుతూనే ఉంటారు. కానీ అందరికీ ఈ సర్వికల్ క్యాన్సర్ సంభవించదు, కొంతమందికే ఈ సర్వికల్ క్యాన్సర్ బారిన పడుతూ ఉంటారు. అయితే ఈ వైరస్ ఉన్నవారితో మనం కలిస్తే, అంటే లైంగిక సంబంధం ఉంటే కనుక వీరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. గర్భాశయ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. నిపుణుల ప్రకారం మొదటి దశలో, అంటే ఈ క్యాన్సర్ మొదటి దశలో అంత త్వరగా కొంతమందికి లక్షణాలు కనిపించవు. కానీ ఈ సమస్య తీవ్రంగా ఉంటే కనుక పీరియడ్ సమయంలో ఓవర్గా బ్లీడ్ అయిపోవడం, అంటే ఈ రక్తస్రావం ఎక్కువగా అయిపోవడం, మెనోపాజ్ తర్వాత కూడా ఈ ఓవర్గా బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది కొంతమందిలో. అంతేకాకుండా పొత్తి కడుపులో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఇక కలయిక తర్వాత కూడా పెల్విక్ పెయిన్ వస్తూ ఉంటుందట. ఇలాంటి లక్షణాలు గర్భాశయ క్యాన్సర్లో కనిపిస్తూ ఉంటాయి. సర్వికల్ క్యాన్సర్కి మరికొన్ని లక్షణాలు చూసుకున్నట్లయితే, ఆకలి అస్సలు వేయకపోవడం, బరువు తగ్గిపోవడం, ఇక పీరియడ్ సమయంలో ఎలా అయితే హెవీగా బ్లీడింగ్ అయిపోతూ పొత్తు కడుపులో నొప్పిగా ఉంటుందో అదేవిధంగా కాళ్ళ నొప్పులు రావడం, కాళ్ళ వాపులు, వీపు నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. మరి దీంతోపాటు అసలు ఈ సర్వికల్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి, ఎవరికి వస్తుంది అంటే, స్మోకింగ్ చేసే వారిలో 5 సంవత్సరాలకి పైబడినా కూడా మనం బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతున్నా సరే, అదేవిధంగా ఈ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న, 3 కన్నా ఎక్కువగా పిల్లలున్న వారిలో కూడా ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా ఈ సురక్షితంగా లేని ఈ శృంగారంలో పాల్గొన్నా కానీ ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ సమస్య రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మొదటి దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు కాబట్టి 21 సంవత్సరాలు పైబడిన వారు ఈ ప్యాప్ టెస్ట్ అనేది డాక్టర్ సిఫార్సు చేసిన తర్వాత చేసుకోవచ్చు. ఈ టెస్ట్లో మనకి ఈ సమస్య ఉందా లేదా అని తెలుస్తుంది. ఒకవేళ ఈ సమస్య ఉంటే కనుక ఈ సమస్య తీవ్రతను బట్టి డాక్టర్లు హెచ్పీవీ వ్యాక్సిన్ని సిఫార్సు చేస్తూ ఉంటారు, లేదంటే రేడియోథెరపీ, కీమోథెరపీ, సర్జరీ ద్వారా ఈ సమస్యకు చికిత్స చేస్తూ ఉంటారు. ఇది వాళ్ళ వీడియో. ఈ సర్వికల్ క్యాన్సర్కి గల కారణాలు, లక్షణాలు, అదేవిధంగా చికిత్స ఉందా లేదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. మరి ఇది ఇవాళ హెల్త్ వీడియో. ఇలాంటి ఎన్నో బ్యూటీ, హెల్త్, ఎడ్యుకేషన్, జాబ్ నోటిఫికేషన్స్, టెక్ వీడియోస్ కోసం మీరు మాత్రం మర్చిపోకుండా ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు. నేను మిలికిత, సైనింగ్ ఆఫ్.